ట్రైలర్ అదిరిపోయింది. వీరసింహారెడ్డి ట్రైల్ ఎక్స్ట్రాడినరీ, సూపర్. జై బాలయ్య, ఎక్స్ట్రాడినరీ బాబు. బాలయ్య బాబుకి, ఇక్కడున్న అందరికీ నమస్కారం. ఒంగోలు అంటే నాకు ఎంతో ఇష్టం. నేను ఇక్కడే చదువుకున్నాను, ఈ వీధుల్లో తిరిగాను. మాది ఒంగోలు దగ్గర, ఎం నిడమానూర్. చిన్నప్పుడు మా నాన్నగారు 5 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఫ్రెండ్స్ అందరం కలిసి సైకిళ్ళు వేసుకొని ఒంగోలు వచ్చి 3 సినిమాలు చూసేవాళ్ళం. అన్నీ ది గ్రేట్ ఎన్టీ రామారావు గారి సినిమాలే చూసేవాళ్ళం. నేల టికెట్లు కొనుక్కొని 35 పైసలు. ఈ ఒంగోలు పట్టణంలో సినిమాలు చూసేవాడిని. నేను ఎన్టీ రామారావు గారికి వీరాభిమానిని. శర్మ కాలేజీలో చదువుకునేటప్పుడు మా రూమ్లో చాప మీద పడుకుంటే బయట జనమంతా పరిగెట్టేళ్తున్నారు. ఏంటంటే ఎన్టీ రామారావు గారు ఇక్కడ శ్యాంప్రసాద్ థియేటర్కి వచ్చారని చెప్పారు. నేను కూడా అందరిలో పరిగెత్తుకుంటూ వెళ్ళి సెంటర్కి వచ్చాను. ఒంగోలులో ఉన్న ప్రజలందరూ అక్కడే ఉన్నారు, కానీ రామారావు గారు రాలేదు. అబద్ధం, పుకారు. అలాంటి నేను అడవి రాముడు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాను. థియేటర్లో సినిమా చూసే ఎన్టీ రామారావు గారిని చూసే నేను ప్రతిరోజు ఆ మహానుభావుణ్ణి చూసే అదృష్టం నాకు కలిగింది. థియేటర్లో స్క్రీన్ మీద రాముడుగా చూసే ఆయన్ని అడవి రాముడు సినిమాలో డైరెక్ట్గా రాముడు గెటప్లో నేను చూసి నా జన్మ ధన్యం అయిపోయింది. నందమూరి తారక రామారావు గారు అంటే ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. నాలాంటి అభిమానులకి బ్రహ్మ ఆయనే, విష్ణుమూర్తి ఆయనే, మహేశ్వరుడు ఆయనే. ఎందుకంటే పౌరాణిక సినిమాల్లో ఆయన రాముడు, కృష్ణుడు, పరమేశ్వరుడు, వెంకటేశ్వర స్వామి అన్నీ ఆయనే చేసేవాళ్ళు. చిన్నప్పుడును మాయాబజార్లో ఎన్టీ రామారావు గారి కృష్ణుడు క్యాలెండరు అందరిళ్లల్లో ఉండేది. అందరూ ఆయన్ని దేవుళ్లాగా భావించేవాళ్ళు. నాకు రామారావు గారు దేవుడు. రామారావు గారు పంచకట్టి లాల్చి వేసి కళ్ళద్దాలు పెట్టుకొని పంచ చెంగు జేబులో పెడితే మహా అందగాళ్ళకి అందగాడు ఎన్టీ రామారావు గారు. అలాంటి అందగాడికి పుట్టిన మరో అందగాడు, నందమూరి అందగాడు, మా బాలయ్య బాబు.